స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన, నిన్ను పాడి పొగడాలని మహిమ ఘనత చెల్లించాలని, నిన్ను పాడి పొగడాలని చెల్లించాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆరాజుడానికే స్తోత్రము, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆరాజుడానికే స్తోత్రము. స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన, స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. పాపములో నుండి నన్ను లేవనెత్తి శుద్ధునిగా చేశావు, స్వార్థము లేని విలువైన ప్రేమను స్వేచ్ఛగా నాకిచ్చావు. పాపములో నుండి నన్ను లేవనెత్తి శుద్ధునిగా చేశావు, స్వార్థము లేని విలువైన ప్రేమను స్వేచ్ఛగా నాకిచ్చావు. అపారమైన నీ కృపను చూపి ఆత్మశక్తితో బలపరచితివే, కృపను చూపి ఆత్మశక్తితో బలపరచితివే, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆరాధ్యుడానికే స్తోత్రము, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆరాధ్యుడానికే స్తోత్రము. స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన, స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైనటువంటి మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని కూడా ఆశిస్తున్నాం. మీ యొక్క కుటుంబాలతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇంకా అనేక మందికి ఈ విషయాన్ని తెలియచేసి దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లుగా తద్వారా ఆత్మీయంగా వారు బలపడుటకు మీరందరూ తోడ్పాటు నివ్వాలని ప్రభుని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనము ఈ సమయమందు పరిశీలన చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 81వ కీర్తన 10వ వచన భాగాన్ని దయచేసి ఈ సమయమందు మనం ధ్యానం చేద్దాం.
81వ కీర్తన భాగము 10వ వచన భాగము. నీ దేవునగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదును అనేటువంటి మాట 81వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. దేని బిడ్డలారా గమనించండి, నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపెదును అని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము నోరు తెరవలసిన వారమై ఉన్నాం. నోరు తెరవటం అంటే ఏమిటి? ఒకవేళ మనం నోరు తెరిస్తే దేవుడు దాన్ని నింపుతాను అంటూ ఉన్నాడు. గమనించండి, మనము నోరు తెరచడం ద్వారా ఆహారము లోపలికి వెళ్తుంది. నోరు తెరగకపోతే మనం ఆహారాన్ని మింగలేం. నోరు తెరవకపోతే మనం ఏమాత్రం కూడా మాట్లాడలేం. కనుక నోరు తెరవటం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. నోరు తెరిచి సమాధానం చెప్పడం కూడా ఎంతో అవసరమైన విషయమని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను. బిడ్డరా గమనించండి, నోరు తెరుచుట అనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఏ విషయాలలో మనము నోరు తెరవాలి, ఏ విషయాల్లో నోరు తెరిచి మనం సమాధానం ఇవ్వాలి అనే విషయాలు దేవుని వాక్య భాగంలో మనం చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు బట్టి వ్రాయబడిన మాట, నీ దేవునగు యెహోవాను నేనే, నీ నోరు బావుగా తెరువు, దాన్ని నింపెదును అన్నాడు. బిల్లరా, దేవుడు మన ఆలోచన, మన యొక్క కోరికలు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ప్రతి అవసరతలు కూడా దేవుడు తీర్చి తృప్తినివ్వాలి అనేటువంటి ఏకైక ఉద్దేశాన్ని దేవుడు మన ఎడల కలిగి ఉన్నారు. అందుకని మనం మన యొక్క నోటిని మనం తెరిచినట్లయితే దేవుడు తృప్తికరముగా మన యొక్క నోటిని, అనగా నోటి నిండా నవ్వు నుంచుతాడు, తృప్తిని దేవుడు ఇస్తాడు. అందుకని దాన్ని నింపెదును అంటూ ఉన్నాడు. వీటిలారా గమనించండి, ఏ విషయాల్లో మనము నోరు తెరవాలి అనేటువంటి మాట మనం గమనం చేసుకుందాం. ఆలోచన చేయండి, ఏ విషయాల్లో మనము నోరు తెరవాలి అనే విషయాలను చూసినట్లయితే, మొదటిగా వీళ్ళరా 27వ కీర్తన 6వ వచనాన్ని దయచేసి చూద్దాం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలు అర్పించదను, నేను పాడేదను యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. చూడండి ప్రియ దేని బిడ్డలారా, మొదటి విషయము మనము దేనికి నోరు తెరవాలి అని అంటే, దేవుని యొక్క నామమును స్తుతించుటకు మనము నోరు తెరిచే వారంగా ఉండాలి. ఆయన కొరకు పాడే రీతిలో, ఆయన్ని స్తుతించే రీతిలో, ఆయన కొరకు మనము ఈ భూమి మీద నివసించి ఉన్నాము. కనుక మనము నోరు తెరిచి దేవుని యొక్క నామమును స్తుతించాలి, ఆయన నామమును మనము గణపరచాలి. మనం చూసినట్లయితే ఉత్సాహముతో పాడుతూ స్తుతించుచూ కొనియాడేటువంటి వారిగా యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను, ఉత్సాహధ్వని చేసేదను అనే కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని మందిరంలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో, లేక ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం చేయవలసిన పని ఏమిటంటే, గమనించండి, నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించాలి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి, మనము పాడాలి, కీర్తనలు పాడాలి, ప్రభుని స్తుతించాలి. దేని బిడ్డలారా, దావీదు దాదాపుగా 74 నుంచి 76 కీర్తనలు మరి ఆయన రచించారు. అనేకమైనటువంటి పాటలు ఆయన పాడినట్లుగా మనము చరిత్రలో చదువుతున్నాం. గమనించండి, దావీదు దేవునితో సహవాసం కలిగి అనేకమైన పాటలు పాడుచు ప్రభుని స్తుతిస్తూ ఉండగా, ప్రభు దావీదు పక్షాన అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అందుచేత మీరు గమనించండి, మనము చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క నామమును మనము పాడి స్తుతించేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఉత్సాహధ్వని చేయుచు దేవుని స్తుతించుట, మనము దేవుని మందిరములో ఎప్పుడైతే వెళ్తామో మనము పాడాలి, పాడి ప్రభుని స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. చాలామంది మందిరాల్లో ఏం చేస్తూ ఉంటారంటే, వారు వెళ్ళి కూర్చుని పాటలు పాడుతున్నప్పుడు ఆలకిస్తూనే ఉంటుంటారు తప్ప వారు నోరు తెరిచి పాటలు చాలామంది. గమనించండి బిడ్డలారా, మనం దేవుని మందిరానికి వెళ్ళి పాటలు పాడుచు తన్మయత్వంలో మైమరిచిపోయి దేవుని సన్నిధిలో మనం ఆనందించే వారంగా ఉండాలి.
మనము గళమెత్తి పాడాలి. గంభీరమైనటువంటి స్వరముతో ప్రభువుని మనము స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి, ఉత్సాహధ్వని చేయుచు అంటున్నాడు కీర్తనకారుడు. నీ నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తే నీకెంతో సంతోషము, నీకెంతో ఆనందం కలుగుతుంది. ఆయన నామము స్మరించుటలోనే ఆనందం ఉన్నది బిడ్డలారా. కనుక చూడండి, మనం దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి గణపరుచు ఉండాలి. చాలామంది అలాగూ నిలబడి ఉంటుంటారు, ఆరాధనలో కూడా కూర్చున్నప్పుడు కూడా చాలామంది మౌనం వహిస్తూ ఉంటుంటారు. ఒకవేళ మనకి ఆ పాట కొత్తదనుకోండి, కొత్త పాట మనకి రాదు అనుకోండి, మొదట పాడినప్పుడు విని రెండోసారి అనుకరించి పాడుటకు మనం ప్రయత్నం చేయాలి. ఏది ఏమైనా దేవుని మందిరంలో కానీ బయట ఉన్నప్పుడు కానీ పాటలు పాడుతూ ఉన్నప్పుడు మనం కూడా స్వరమెత్తి గళమెత్తి దేవుని సన్నిధిలో పాటలు పాడాలి బిడ్డలారా. ఉత్సాహధ్వని మనము చేయుచు దేవుని సన్నిధిలో మనం ఆయన నామాన్ని గణపరిచే వారంగా ఉండాలి. ప్రభు కోరుకునేది అదే. ప్రభు, నీ నోరు గట్టిగా తెరిచినట్లయితే గళమెత్తి దేవుని కొరకు నువ్వు పాడాలి. ఎప్పుడు కూడా నువ్వు మందిరంలో పాడకుండా ఉండొద్దు, మాట్లాడకుండా ఉండొద్దు. స్వరమెత్తి గళమెత్తి నోరారా ప్రభుని స్తుతించాలి, గణపరచాలి. అది నీకెంతో దీవెనకరము. అందుకని వాక్యం చెప్తుంది, ఈరోజు కనుక నువ్వు నోరు తెరిచినట్లయితే దేవుడు దాన్ని నింపుతాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి దేవుని మందిరంలో ఉన్న నీవు పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ హృదయాంతరంగంలో రుచి దేవుణ్ణి మయంపరిచేటువంటి బిడ్డగా ఉంటావా బిడ్డలారా? గమనించు, దేవుణ్ణి స్తుతించాలి కదా. మనము సజీవమైనటువంటి వాళ్ళంగా ఉన్నాం కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతించేది, మను నిన్ను స్తుతించునా అంటున్నాడు. సజీవమైన రాళ్ల వలె సజీవులుగా ఉన్నటువంటి మనము ప్రభువుని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకే యుగ యుగాలు చెల్లుతాయి. కనుక గమనించండి బిడ్డలారా, మన జీవితాల్లో ఉత్సాహధ్వని చేయుచు దేవుని మనము గణపరిచేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. కనుక నీ నోరు తెరిచినట్లయితే తాను నింపుతాడు. ప్రభుని స్తుతించుచు, ప్రభుని గణపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేసేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని వాక్యం సెలవిస్తోంది. 145వ కీర్తనలో 2వ వచనంలో మనం చూసినట్లయితే, అనుదినము నేను నిన్ను స్తుతించదును, నిత్యము నీ నామము స్తుతించదు. అనుదినము బిడ్డలారా, స్తుతించుట అనేటువంటిది నిరంతరము, అనుదినము అనునిత్యము ప్రభుని మనము స్తుతించేవారు ఉండాలి. నీ నోరు తెరవాలి, నోరు తెరిచి ప్రభుని స్తుతించి పాడాలి. ప్రభుని కృపను కలిగినటువంటి మనము ఆయన నామాన్ని మనం గణపరిచేవారుగా ఉండాలి. కనుక మొదటిగా నీ నోరు తెరిచి ప్రభుని స్తుతించేటువంటి వారిగా ఉండాలి. నోరు తెరిచినట్లయితే దేవుడు దాన్ని నింపుతాడు. 2వ మాట 81వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, నీ ప్రతి అవసరతను బట్టి దేవుని ఎదుట నువ్వు మొరపెట్టాలి. సమస్త అవసర విషయంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయన అడగాలి. అడుగుడి నీకు ఇవ్వబడును అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అంచేత మీరు గమనించండి, మనం చేయవలసిన పని ఏమిటంటే మనం అడగాలి, మనం అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు దయచేస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, అడుగుడి నీకు ఇవ్వబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక గమనించండి, మనం అడిగేటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల కోసమే ప్రయాసపడినట్లుగా దేవుడు మన కొరకే సమస్తం అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. చూడండి, పిల్లల విషయమే తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త ఉంటారు. ఒకవేళ వారు పస్తులైనా ఉంటారు కానీ పిల్లలకు ఆహారం ఇస్తారు, వారి కడుపు మార్చుకుని పిల్లలకు పెడుతూ ఉంటారు. మరి మానవ వృత్తులైనటువంటి తల్లిదండ్రులే ఈ రకంగా ఉంటే మనందరినీ పోషిస్తున్న తండ్రి ఎలాంటి వాడు బిల్లరా? ఆయన ఎంతో జాలి కలిగినటువంటి దేవుడు. కనుక నీ అవసరత ఏమై ఉన్నదో, నీ ఉద్దేశం ఏమైతున్నదో, నీ అక్కర ఏమైతే ఉన్నదో నోరు తెరిచి దేవుని దగ్గరికి వెళ్ళు. అన్న, ఎప్పుడైతే అవమానాలు వచ్చినాయో, కొరత వచ్చిందో, తన జీవితంలో విడలేరినటువంటి బాధ ఎప్పుడైతే వచ్చిందో, మందిరంలో వచ్చి బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది, ప్రార్థించడం ప్రారంభించింది, నోరు తెరిచి ప్రభుని అడిగింది, నా కుమారుని ప్రభు నేను నీ సన్నిధికి ఇచ్చేస్తాను అంది. ప్రభు ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు జవాబు దయచేసి ఒక కుమారుడు దేవుడు అనుగ్రహించి అవమానాలను కొట్టివేశాడు, నిందలను కొట్టివేశాడు. అందుచేత గమనించండి బిళ్ళరా, మన జీవితాల్లో నీ ఏమైతే అవసరతలు ఉన్నాయో, నీ ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో, అవన్నీ కూడా తీర్చేది ఆయనే. కనుక గమనించండి,
మీ ఉద్దేశాలు, మీ అవసరతలు, మీ కోరికలు, లేకపోతే మీరేమైతే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క సముఖ మందుకు తీర్చుకు వెళ్ళండి. అన్నలాగా దేవుని మందిరం వైపు చూడండి. దేవుని మందిరమునకు పరిగెత్తండి. నీ సమస్యలు తీర్చబడతాయి. మనుషులకు మన సమస్యలు చెప్తే మనల్ని తేలిక చేస్తుంటారు, కానీ దేవుడు మనలను మన ప్రతి సమస్యల నుంచి విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. అందుచేత మనము చేయవలసిన మొదటి పని ఏమిటంటే బిడ్డలారా, మన అవసరతలన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. అయ్యా, నేను ఈ అవసరతలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ప్రభువా నా ఇబ్బందులు తీర్చు. ఖచ్చితంగా నీ సమస్యలకు పరిష్కారాన్ని దేవుడు తీరుస్తాడు. కనుక గమనించండి, మన జీవితాల్లో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్న విధానం బట్టి మనము చేయవలసిన పని ఏమిటంటే, మీరు గమనించండి పిల్లరా, ప్రతి సమస్యల నుంచి విడిపించేటువంటి దేవుని యొక్క సన్నిధానంలో సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం. మీరు చూడండి, మనుషులు నమ్మటికంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కనుక మనుషులు నమ్మి మనము మోసపోతాము, కానీ దేవుడు నమ్మి మనం ఎన్నడూ కూడా మోసపోము. దేవుడు అన్యాయస్తుడు కాదు, నీ సహాయం చేస్తాడు. దేవుని సముఖమందు నోరు తెరిచి అని అడుగు. అడుగుడి నీకు ఇవ్వబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. అడగాలి మనం దేవుణ్ణి. ఆ తరువాత ప్రియాదేని బిడ్డలారా చూడండి, రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, మనము ఉత్సాహముతో పాటలు పాడి ప్రభువుని మనము స్తుతించాలి అని. రెండవదిగా మనము గమనించినట్లయితే అవసరతలు బట్టి ప్రభువుని మనము నోరు తెరిచి మనం అడగాలి. మూడవది మనము చూద్దాం. మూడో మాట ఏమిటంటే అపొస్తలుల కార్యములు 4:24 చూద్దాం. వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగజేసినటువంటి వాడవు. బిగ్గరగా ఏక మనస్సు కలిగి బిడ్డలారా, మీ జ్ఞాపకం చేసుకోండి, ఆటంకాలు అనేకమైనటువంటి మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. అపొస్తలుల కార్యములు 4:24 ప్రకారంగా ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి, ఆకాశమును భూమిని వాటిలో సమస్తమును కలుగజేసినటువంటి వాడువు నీవే అని వారు బిగ్గరగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం ఆటంకాలు అనేకమని ఏర్పడినప్పటికీ కూడా మరి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధానంలో బిడ్డలారా ఎలుగెత్తి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎలుగెత్తి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు సహాయాన్ని మనకు అనుగ్రహిస్తారు. తర్వాత మాట మత్తయి వార్త 20:31 ఓరకుండుడని జనులు వారిని గద్దించిరి, కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని దగ్గరగా కేక వేసిరి. దీని బిడ్డలారా చూడండి, ఎరుకో నుండి సమూహం వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు అట్టుకుండా వెళుతూ ఉన్నారు. అయితే అక్కడ ఇద్దరు గుడ్డువారు త్రోపక్కన కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు అందరూ మాట్లాడుకుంటారు కదా, ప్రయాణం చేసేటప్పుడు యేసు ప్రభువారి గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ జన సమూహం అంతా కూడా యేసు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నాయి. యేసు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఇద్దరు గుడ్డివారు విన్నారు. విని బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించారు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని. ఈలోపు చూడండి, అక్కడున్నటువంటి కొంతమంది ఏమన్నారంటే ఓరకుండమని జనాలు వాళ్ళని గద్దించారు. మీరు చూడండి, సర్వసాధారణంగా మనం గమనించినట్లయితే ఎవరైనా ఆగిపోమంటే ఆగిపోతుంటారు, కానీ ఆ ఇద్దరు గుడ్డివారు మాత్రం ఓరకుండమని తెలియచేసినప్పుడు ఏమాత్రం కూడా వారు యేసు ప్రభువారిని బిగ్గరగా కేకలు వేయడం మాత్రం మానలేదు. మన జీవితాల్లో అనేకమైనటువంటి అడ్డంకులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఇద్దరు గుడ్డివారు చూడండి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దయ్యా అని బిగ్గరగా కేకలేస్తున్నారు. వారి ఉద్దేశం ఏంటో తెలుసా? వారి ఉద్దేశం ఏమిటంటే, ప్రేదని బిడ్డరా, ఒకవేళ ఆయన దాటిపోతే వారు బాగుపడరు, ఆయన దాటిపోతే వాళ్ళ స్థితి మారదు, ఆయన దాటిపోతే వారు ఈ లోకాన్ని చూడడానికి అవకాశం ఉండదు, వారు అదే స్థితిలో కొనసాగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత గమనించండి, వారు ఏం చేశారంటే ఇద్దరు గుడ్డివారు కూడా బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించారు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దయ్యా అని. నేను బిడ్డరా, నీ జీవితంలో ఆయన నిన్ను దాటిపోతున్నప్పుడు, నేను దాటి వెళుతున్నప్పుడు
నువ్వు నోరు కట్టేసుకుని ఉంటున్నావా, లేక బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభిస్తున్నావా? దీని వాక్యం ఉంటుంది, నీ నోరు బాగుగా తిరుగుమో, నేను దాన్ని నింపేదని దీని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఒక త్రోవ పక్కన ఉన్నటువంటి వారు, ఇద్దరు గుడ్డివారు, జనులు ఊరకుండమని ఆగమని గద్దించినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే ఆటంకాలు లెక్క చేయలేదు, అడ్డంకులు లెక్క చేయలేదు. మిల్లరు గమనించండి, వారు మరింత బిగ్గరగా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని వారు కేకలు వేయడం ప్రారంభించారు. వాడు ఆ రోజున నోరు తెరవకపోతే, వాళ్ళు ఆగిపోమనగానే ఆగిపోయి ఉంటే స్థితి మారేది కాదు. బిడ్డలరా, పరిస్థితులు మారేవి కాదు, స్వస్థత వచ్చేది కాదు. తన ఈ లోకాన్ని చూసి ఉండేటువంటి వాడు కాదు. ఎప్పుడైతే దావీదు కుమారుడని బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడో, ఆ మాటలు యేసయ్య చెవిని పడ్డాయి. బిడ్డలరా చూడండి, యేసు నిలిచి వారిని పిలిచి నీకేం కావాలని అడిగారు. గమనించండి, నువ్వు నోరు తెరిస్తే కదా నీ జీవితం తృప్తికరంగా ఉండేది. మనం నోరు తెరిస్తేనే కదా దేవుడు దాన్ని నింపుతానంటున్నాడు. నోరు తెరవక మౌనమైనటువంటి పరిస్థితుల్లో మరి మనం అలాగుంటే మనం ఏ విధంగా తృప్తి చెందుతాం? నోరు తెరిచి ఆహారం తింటే మరి కడుపుకి తృప్తి, అలాగ మన జీవితానికి తృప్తిగా ఉంటుంది. నోరు తెరవకపోతే ఆహారం లోపలికి వెళ్దో తృప్తి ఉండదు, రుచిని ఎరగని పరిస్థితుల్లో ఉంటాం. ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు నోరు తెరిచి ప్రభువుని స్తుతించకపోతే, నోరు తెరిచి ప్రభువుని అడగకపోతే, నోరు తెరిచి ఆయన పిలవకపోతే నీ జీవితంలో కూడా నీవు తృప్తిని అనుభవించలేవు. మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, తృప్తిగా మనం ఉండాలంటే నీ నోరు తెరవాలి. దావీదు కుమారుడు, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, స్థితి మారాలనుకుంటుంటే, స్వస్థత పొందాలని కోరుతున్నప్పుడు మరింత బిగ్గరగా దావీదు కుమారుడా అని కేకలు వేయడం ప్రారంభించాడు. యేసు నిలిచి వారు పిలిచి నేను నీకేం చేయకూడదు అనుకుంటున్నావు అంటే, వీళ్ళరా ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ప్రభువా మా కనులు తెరవలనిరి. చూడండి, కనులు తెరవబడాలని అనుకున్నారు. యేసు వారి మీద కనికరపడి వారి కన్నులు ఎప్పుడైతే ముట్టాడో వారు స్వస్థత పొందుకుని తేటగా వారి కన్నులు కనపడుతూ వచ్చినాయి. వీళ్ళలా గమనించండి, మన జీవితంలో కూడా ఒకవేళ వాళ్ళు ఆగిపోమన్నప్పుడు ఆగిపోతే చూసేటువంటి కనులు వచ్చేవి కాదు, స్వస్థత వచ్చేది కాదు, పిల్లల కార్యం జరిగేది కాదు. అందుకని వాక్యం చెప్తుంది, నీ నోరు తెరిచి ప్రభుని పిలు, ఆయన దాటిపోకముందే. అందుకని దీని వాక్యం చెప్తుంది, యెహోవా దొరుకు కాలం ముందు ఆయన వెతకాలి, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన వెతకాలి. ఇంకా బిగ్గరగా పిలిచి ఆయన దాటిపోకముందే నువ్వు ఆయన్ని చేర్చుకునేవారుగా, ఆయన దాటిపోకముందే మనం ఆయన పొందుకునేటువంటి వారికి మన జీవితాలు ఉండాలి. ఆ విధమైనటువంటి జీవితం మనలో ఉన్నప్పుడు, ఆ గుడ్డి వారి వల్లే మన జీవితం ఉన్నప్పుడు, మన కుటుంబాల్లో మన జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు మనం కూడా చూడడానికి అవకాశం ఉంటుందని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను. బిల్లరా తదుపరి మనము నోరు ఎందుకు తెరవాలి అని అంటే, అపొస్తలుల కార్యములు 16:26 చూద్దాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిను, చెరసాల పునాదులు అధరిను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులన్నీ తెరిచినట చూచి ఖైదీలు పారిపోయారు అనుకునిరి. చూడండి ఇప్పుడు దీని బిడ్డలారా, పౌలును సీలయును వారిద్దరూ చేసిన పనేమిటినంటే, వారు బంధించబడగా వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని వారు మహిమపరుస్తూ వచ్చారు. వారు దేవుని నామాన్ని ఘనపరుస్తూ వచ్చారు. గమనించండి ప్రియ దేవుని పిల్లరా, మన జీవితాల్లో మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా, శ్రమల్లో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మనము ప్రభుని స్తుతించటం మానకూడదు. నీ నోరు తెరిచి ప్రభుని స్తుతించాలి. పౌలు శిలలో మరి బంధించబడి జైల్లో ఉన్నారు. ఆ నాలుగు గోళ్ల మధ్యలో మనం అనవసరంగా ఎదురుకు వచ్చాం, అనవసరంగా మనం స్వార్థ ప్రకటించకపోతే బాగుండేది అని ఆయన మాట్లాడుకోవట్లేదు.
ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వారు జైల్లో ఉండటం ద్వారా ఆ స్థితిని బట్టి వారేమీ దుఃఖించలేదు. వారు బయట ఏదైతే వారు జరిగిస్తూ వచ్చారో, బయట ఏమైతే దేవుని కొరకు వారు బాధ్యత కలిగినట్టు నడుచుకుంటున్నారో, అదే పని వారు జైల్లో ఉన్న కూడా చేస్తున్నారు. మీరు గమనించండి, మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే, శ్రమల బంధకాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనము ప్రభువుని స్తుతించి ఘనపరిచేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభువుని స్తుతిస్తాం, పౌలు శీలలు బంధించబడ్డారు, బంధించబడినప్పుడు ఆ బంధకాలు బట్టి వారు దుఃఖపడతలేదు, ఆ బంధకాలు బట్టి వారు వేదన పడతలేదు, ఆ బంధకాలు బట్టి వారేమీ మరి బలహీన పడలేదు. కానీ వారు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉండగా బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి, చెరసాలు బద్దలైపోయినాయి, ఖైదీలందరూ పారిపోయారేమో అనుకున్నారు. ప్రభువుని స్తుతించుటలో ఎంతో ఆనందం ఉంది బిడ్డలారా. ప్రభుని స్తుతిస్తే బంధకాలు కూలిపోతాయి, ప్రభుని స్తుతిస్తే బంధకాలు విడిపోతాయి, అపవాది బంధకాలు, సాతాను బంధకాలు, సమస్త బంధకాలు కూలిపోతాయి యేసునామంలో. కనుక గమనించండి, మన జీవితాల్లో మనం చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, ఈ శ్రమంలో కూడా ప్రభుని స్తుతించు, నీ బంధకాల్లో కూడా ప్రభుని గణపరచు. నీ జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుంది, నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ బంధకాల్లో ప్రభుని మనం స్తుతించాలి. ఏ పరిస్థితిలో అయినా, సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే దేవుని స్తుతించడం కాదు, కానీ బాధల్లోనూ, వేదల్లోనూ, దుఃఖములోనూ మనము దేవుని యొక్క వాక్యమును లేక దేవుని యొక్క మాటలను మనము స్తుతించి ఘనపరిచే వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను. కనుక గమనించండి, శ్రమల బంధకాల్లో దేవునికి మనం ప్రార్థించి పాటలు పాడి ప్రభుని ఘనపరిచేటువంటి వారిగా, మహిమపరిచేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా, తరువాత అపొస్తలుల గారి 8:35 వచ్చిన ప్రకారంగా మనం చూసినట్లయితే, సువార్త ప్రకటించుటకు మనం నోరు తెరవాలి. అనేక మంది సువార్త ప్రకటన విషయమై ప్రాణాలు విడిచినటువంటి వారు చాలామంది జీవితాలు ఉన్నాయి. కనుక మీరు గమనించండి, సువార్త విషయమై మనము ప్రయాసపడేటువంటి వారికి ఉండాలి. మనం నోరు తెరిచి అనేకులకు సువార్తను మనం ప్రకటించాలి. ఎప్పుడైతే సువార్త విషయమై మనం ప్రకటిస్తుంటామో అనేకులు మారు మనసు పొంది ప్రభువును అంగీకరించుటకు అవకాశం ఉంటుంది. కనుక నీ నోరు తెరిచి ప్రభువుని నువ్వు స్తుతిస్తావా? ప్రభుకి సాక్షిగా నువ్వు నిలుస్తావా? వాక్యం చెప్తున్న మాట ఉత్సాహంగానే చేస్తూ ప్రభుని స్తుతించాలి. మన యొక్క అవసరతలను మనము నోరు తెరచడానికి మనము చెప్పాలి. ఆటంకాలు, అడ్డంకుల మధ్యలో ప్రభుని మనము స్తుతించాలి. బంధకాలు, బాధల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభుని మనము స్తుతించువారు ఉండాలి. సువార్త ప్రకటించుటకు మన నోటిని మనము తెరవగలగాలి. ఆ విధంగా మనము నోరు తెరిచి ప్రభుని స్తుతించుదాం, నోరు తెరిచి ప్రభువుని గణపరచుదాం. దేవుడు దాన్ని అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని తృప్తిపరుస్తారు. అటు కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభువా. మరి ఏ సమయం ముందు నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం అయ్యా తండ్రి. మా నోరు తెరిచి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం దయచేయండి. మా అవసరాలు, మా విజ్ఞాపన మీ ఎదుట ఉంచుటకు కృప దయచేయండి అయ్యా ప్రభా. అలాగే మా జీవితాల్లో అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడినప్పుడప్పటికీ కూడా నైనా నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. సువార్త విషయంలో ప్రభా ప్రకటించే వారికి కృప దయచేయండి. ఆ విధంగా నోరు తెరిచినప్పుడు దాన్ని నువ్వు నింపుతావనే విషయం ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని కనుక అయ్యా ప్రభా మా జీవితాల్లో తృప్తిని మీరు కలిగించండి, మీరే దీవించండి, ఆశీర్వదించి ఈ మాటలు విన్న కుటుంబాలను మీరు దీవించమని, ఆశీర్వదించి మీ సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.